ఈ పాపాత్ముణ్ణి శిక్షిస్తున్నాం, శిక్షించే అధికారం మాకు వచ్చింది అనే గర్వం కనబడుతున్నది వాళ్ళ కళ్ళల్లో. ఇక చేతులలో కత్తులున్నాయి, మంచం కోళ్ళున్నాయి, యమ పాశములున్నాయి. అవి ఎలా ఉన్నాయి? పాపాత్ములైన జనులను భయపెట్టేటటువంటి ఆయుధాలు అవి. ఒక చేతిలో కత్తి, ఓ చేతిలో సోలం, మరో చేతిలో పాశం పట్టుకుని, ఒరే ఈ తాడు వేసి నీ ప్రాణాన్ని బయటికి లాగుతానరా, గేలమునకు చేప చిక్కుకున్నట్టుగా నీ ప్రాణం ఈ పాశమునకు తాడుకు దొరుకుతుంది, పీక్కుపోతాం. మీ ప్రాణం ఈ తాడుతో పీకగానే అప్పుడు నీ శరీరం కుక్కలకి నక్కలకి కూడా పనికిరాని దౌర్భాగ్య స్థితిలోకి వెడుతుంది. ఇక నీ శరీరం కట్టి అయిపోతుంది, రారోయ్ అని తాడు గిర్రని తిప్పడం మొదలు పెట్టారట వాళ్ళు. అలా జనులను భయపెట్టే పాశము ఆయుధములతో ఉన్నారు, చేతులు గిరగిరా తిప్పుతున్నారు. కమాన్, నీ టైం అయిపోయింది అంటున్నారట వాళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ అంటున్నారట విమానం ఎక్కే ముందు. దిస్ ఈజ్ ది లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ ఫర్ హిమ్ అని ఎవడో పేరు చెప్తారు. అలాగా రే నీకు ఆఖరిసారి హెచ్చరికరోయ్, నీ ప్రాణం పట్టుకుపోతున్నావు, రా 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 అంటున్నారట. నీ పెళ్ళాం బిడ్డల్లో దేవుణ్ణో తలుచుకో, కానీ ఆ టైంలో వీడు తలుచుకోలేకపోతున్నాడు. నిజంగా యమకింకరులు ఎదురుగుండా కనపడితే దానికే యమయాతన అని పేరు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇలా వణికిపోతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా ఏదో అంటాడు. ఏమందామన్నా నోట్లోంచి మాట రాదు, ఎలుగు రాదు, మాట రాదు, మాట పడిపోతుంది. ఆఖరిసారి ఏమి చెప్పాలో చెప్పలేడు. పాపం వాడు ఇలా సైగలు చేస్తున్నాడు. ఆ సైగ చేస్తూ ఉంటే బంధువులకు అర్థం కాదు, వాడు ఏమంటున్నాడు, ముగ్గురు కనబడ్డారు, చచ్చిపోతున్నాను, రక్షించండో రక్షించండో అంటాడు. ఆ మాట నోట్లోంచి రాకపోవటం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు, వీడేదో వీలునామా రాశాడేమో, చెప్పలేకపోతున్నాడేమో అనుకుంటారు వాళ్ళు. వీలు లేక మాట్లాడలేకపోతున్నాడని తెలుసుకోలేక వీలునామా అని వాళ్ళు అనుకుంటారు. వీడేమో గొల్లును గోల పెడతాడు, నోట్లోంచి నురుగు వస్తుంది, కళ్ళల్లోంచి పుసుగులు కారతాయి, పాపం చాలా భయంతో వణికిపోతాడు. యమకింకరులు అలా ప్రాణం తీస్తూ ఉన్న ఒక ప్రాణిని నేను చూశాను, అందుకు చెబుతున్నాను. ఇది కేవలం వర్ణనే కాకుండా ఇంత జాగ్రత్తగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, కేవలం పురాణం కాదు, ఒక పరమపాపాత్ముడు ప్రాణం విడిచిపెడుతున్నప్పుడు నా కర్మయోగం వల్ల వాడి పక్కన ఉన్నాను, కానీ అదృష్టవశాత్తు వాడి చెవిలో నారాయణ స్మరణ చేశాక 10 ఏళ్ళు బతికాడు. తెలిసిన మీకు అది కావాలంటే ఏలూరు రెండు మీకు ఆ వ్యక్తిని చూపిస్తాను. 10 సంవత్సరాల తర్వాత బతికిన వాడు ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు అదృష్టవశాత్తు ఎవడైనా నారాయణ స్మరణ చేస్తే ఆ సమయానికి యమకింకరులు అక్కడే ఉంటే ఈ స్మరణ వల్ల దూరంగా పోతారు. యమకింకరులు లేనప్పుడు నారాయణ స్మరణ చేసినా అంత పెద్ద ఉపయోగం ఉండదు. సరే, ఏమైనా ఆ భయంకరమైనటువంటి వ్యక్తులను చూచి వీడు వణికిపోతున్నాడు, మలమూత్రాలు వెంట వెంటనే విడిచిపెట్టేస్తున్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, హనన వ్యాప్తి విభీతులు, చంపటంలో కూడా భయం కొలుపుతూ చంపుతారట. కొంతమంది చాలా సులభంగా చంపుతారు, తేలిగ్గా చంపుతారు. వీళ్ళు భీకరాకారులై చంపేటప్పుడు కుళ్ళముడి చంపుతారన్నమాట. ఆ చంపడం భీకర హత్య. అటువంటి భయంకరాకారంతో భయంకరమైన చావుకి గురి చేసేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని మువ్వురా, ముగ్గురిని చూచాడు. ఆత్మానేతలు, ఆత్మలను పట్టుకుపోతారు వాళ్ళు, ఆత్మని పట్టుకుపోయేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. అటువంటి కింకరులను, దూతలను, యమదూతలను చూచాడు. అంటే వాడు అంత పాపాత్ముడు, మహాపాపాత్ముడైతేనే ముగ్గురు వస్తారు వాళ్ళు, లేకపోతే సాధారణంగా ఇద్దరు లేక ఒకళ్ళు వస్తారు. కొంచెం పుణ్యం ఎక్కువ చేస్తే మీలాగా మధ్య మధ్యలో పురాణం వింటే, మధ్య మధ్యలో పురాణం వినేటప్పుడు మాట్లాడకుండా ఉంటే, ఏ ఆలస్యంగా వచ్చి ఎందుకు మాట్లాడడం, పక్క వాళ్ళని మాట్లాడించడం, అలా మాట్లాడిస్తే మళ్ళీ యమకింకరులు కనబడతారు. అలా మాట్లాడకుండా ఉంటే యముడు కనబడతాడు. ఇంకా 40 రోజులు శ్రద్ధగా పురాణం వింటే, నాకంటే ముందు వస్తే అప్పుడు స్వర్గలోకం నుంచి మహాత్ములు వస్తారు. చివర నారాయణ స్మరణ చేస్తే ఆ సాక్షాత్తు పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు ఇలాంటి పారిషదులు వస్తారు. వారి వారి పుణ్యాలను బట్టి ఎవరు ఎవరికి ఎవరికి ఏం దర్శనం ఇవ్వాలో విస్తాడు పరమాత్మ. వీలున్నంత వరకు అందుకే జాగ్రత్తగా గడుపుదాం మనం. ఇప్పుడు ఆ ముగ్గురిని చూచట్టు వీడు. ఇంకేముంది, వాడి ప్రాణం పైనే పోయింది, నోట్లోంచి చొంగ కారిపోయింది, ముక్కు పుటాలు అదిరిపోయాయి, శ్వాస మారిపోయింది, ముఖం కందిపోయింది, వివర్ణమైపోయింది, ధామ్మని మంచం మీద పడిపోయాడు. ఏం చెయ్యాలో తెలియదు. దూరే క్రీడానకాసక్తం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణ ఉచ్చైహి ఆజుహావ ఆకులేంద్రియ. ఆ సమయంలో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో దూరంగా క్రీడాసక్తుడై ఉన్న కొడుకు కనబడ్డాడు వీడికి. మంచం మీద పడిన వీడికి ప్రాణం పోయే ముందు దూరే క్రీడాన
ఆసక్తం, బాగా క్రీడల యందు ఆసక్తి కలిగిన ఆడుకుంటున్నటువంటి కొడుకు కనబడ్డాడు. వాడికి నారాయణుడు అని పేరు కదా, అందుకని వెంటనే ఏం చేశాడు, గొంతు లేచింది అప్పుడు మాత్రం, ఇంకా దేనికి లేవలేదు కానీ ఉచ్చైహి పెద్ద గొంతు వచ్చేసింది అనుకోకుండానే. ఏమన్నాడు అంటే, నారాయణ 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 అని ఆకులేంద్రియుడై భయపడిపోతూ అరిచాట. ఎంత అందంగా రాశాడో తెలుసా ఈ శ్లోకానికి పద్యం పోతన గారి శిష్యుడు. దూరమున ఆడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన, దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పడ చూపిన, ఓ నారాయణ 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 ఎన్నుచు ఆత్మనందను పిలిచల్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న కుమారుడు తన మనస్సులో కనబడ్డట్టు, అది కూడా కంటికి కనబడలా, హృదయములో వాడి మీద ఉన్న ప్రేమ వల్ల హృదయ సీమ పడ చూపిన, కంటికి చూపిపోయిందిగా, అందుకని మనస్సులో దర్శనమిచ్చాడు. వెంటనే వీడు పెద్ద కంఠంతో, నారాయణ నారాయణ నారాయణ, వీళ్ళెవరో నా ప్రాణం తీసేస్తున్నారా అని పెద్ద పెట్టును 3 సార్లు కొడుకుని పిలిచాట. ఒకసారి కాదు, నారాయణ 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 ఎనుచు ఆత్మనందను నొడివెన్, కన్న కొడుకుని పిలిచాడు. వెంటనే వాడి జాతకమే మారిపోయింది. మరణం వేళ ధనుజమర్దనుడైన శ్రీమన్నారాయణుని స్మరణ చెయ్యడంతో ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పక్కన ఉండే నందుడు సునందుడు పుణ్యశీలుడు సుశీలుడు అని పేరు కలిగిన ఈ పుణ్యశీల సుశీల నంద సునందునని పేరు కలిగిన 4 పారిషదులు స్వామివారి సేవలో నిరంతరం ఉండే మహాత్ములు అచ్చం ఆయనలాగే నల్లగా మేఘంలా ఉంటారు. 4 చేతులు ధరించి శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తారు, కిరీట ధారణ చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళని చూస్తే విష్ణువుని చూచినట్టు మనకి భ్రమ కలుగుతుంది. అటువంటి పారిశ్రవర్తులు టక్కన ప్రత్యక్షమైపోయారు ఎక్కడ వైకుంఠం. ఒక్క క్షణకాలంలో వాడి నోటి వెంబడి ఆ మరణ వార్త వినగానే, మరణకాలంలో నారాయణ స్మరణ వినగానే, అందున రాక్షసుల్ని భయంకరులైన యమకింకరుల్ని నాశనం చేసే విష్ణువు యొక్క స్మరణ వినగానే అక్కడ ప్రత్యక్షమయ్యారు. సరిగ్గా ఆ సమయములకి ఏం జరిగింది, యమకింకరులు తాడు విసిరి వీడి ప్రాణాన్ని బంధించారు. ఈ ప్రాణం ఇక బయటికి లాగబోతున్నారట. హృదయం మధ్యలో ఉన్న ప్రాణమునకు తాడు బిగుసుకుంది, అది లాగితే ప్రాణం బయటకు వచ్చేదే. సరిగ్గా ఆ సమయానికి వీళ్ళు వచ్చి ఏం చేశారు, బలాత్కారంగా తాడు పట్టుకుని పటక్కని తెంచి వాడి గుండెల మీద చెయ్యెట్టి ప్రాణం మళ్ళీ లోపలికి గంటేశారు. ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోయాయి, చాలా స్వల్పకాలంలో జరిగిపోయాయి. యమదూతలు ఈ మహాత్ములు వచ్చి తాడు తెంపడంతో బలంగా లాగుతున్న వాళ్ళు ఆ బలానికి ఎగిరి దూరంగా పడిపోయి అతి కష్టం మీద లేచి నిలబడ్డారు. నల్లని వాళ్ళ శరీరాలు మరింత నల్లగా బొగ్గులైపోయాయి, కంగారు పడిపోయారు వాళ్ళు. ఈ మహానుభావుల కాంతిని తట్టుకోలేకపోయారట. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసినా ఒక్కొక్కడు 1 కోటి సూర్యుల కాంతితో ఉన్నారు. అంత కాంతిని యమకింకరులు కూడా చూడలేకపోయారు. విష్ణుదూతల శరీర కాంతి యమకింకరులకి చూడడానికి అశక్యంగా ఉంది. అందుకనే వాళ్ళు కంగారు పడిపోయి, అయ్యా తమరెవరండి, ఆ దుర్మార్గుడి ప్రాణాన్ని మేము తాడు వేసి పీకి పట్టుకుపోతుంటే అడ్డం వచ్చి తెంపేస్తారా, ఇది అన్యాయం అండి. ఎవని వారలు మాతో చెవ్వకు కథమేమి, ఇట్లు చిక్కిన వానిల్ క్రొవ్వున విడిపించి తిరి, ఇక నవ్వులకో జముని శాసనం బులు జగతిల్. మీరు ఎవని దూతలు, మాతో యుద్ధానికి ఎందుకు చెయ్యి చాచారు, ఇలా మాతో యుద్ధానికి రావడం మీకు ధర్మమా, మేమేం మీతో యుద్ధం ప్రకటించలేదే, యుద్ధం ఎవరితో చెయ్యాలి, యుద్ధం చేయడానికి వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి, మేమేదో మా యమధర్మరాజు గారి ఆజ్ఞని అనుసరించి పాపాత్ముడి ప్రాణం పట్టుకుపోతూ ఉంటే ఆ సమయంలో వచ్చి అనవసరంగా మాతో యుద్ధానికి సంసిద్ధులవుతారా, కాలు దుబ్బుతారా, క్రొవ్వెక్కి వీడిని విడిపిస్తున్నారు, ఇలా అయితే యమధర్మరాజు గారి శాసనములు నవ్వులాటకి గురవ్వా, రేపంతా ఏమంటారు, ఆ యముడి శాసనాలకి భయపడక్కర్లేదురా, అదంతా ఉట్టుట్టి నవ్వులాట, అది ఎందుకు పనికిరాదు అని అపహాస్యం చేసి వేళాకోళం వాడి నవ్వుకుంటారు యముడి శాసనం అంటే. ఇంకా జగత్తంతా పుణ్యములు మానేస్తారు, అందరూ హాయిగా సాయంకాలం కాగానే తినండి
తాగండి తిరగండి అంటారు. ఇప్పటికే బెల్ట్ షాపులన్నీ జనాలతో నిండిపోయాయి. ఇక మీరు కూడా వచ్చి ఇలాంటి పనులు చేస్తే ఎక్కడ చూసినా పద్మాకర్ గారి పురాణానికి వచ్చే జనం 1000 మంది ఉంటే బెల్ట్ షాపు దగ్గర 100000 మంది ఉంటారు. అప్పుడు అది న్యాయం అవుతుందా, ధర్మం అవుతుందా? పాపాత్ములు పెరిగిపోరా, నికృష్టులు పెరిగిపోరా, వేద ధర్మములు ఏమైపోతాయి? పైగా మిమ్మల్ని ఏదన్నా అందామా అంటే అమ్మో మీరు చాలా అందంగా కాంతితో పరాక్రమవంతులై అసలు మాలాంటి వాళ్ళని చూడడానికి కూడా ఆశ్చర్యకరంగా ఉన్నారు. సర్వే పద్మఫలా సాక్షాః పీత కౌశేయ వాససః కిరీటినః కొండలినః లసత్ పుష్కరమాలినః సర్వే చ నూత్నవయసః సర్వే చారు చతుర్భుజాః. మీరంతా తామరపు బురేకులు వంటి కళ్ళతో ఉన్నారు, పసుపు పచ్చని బంగారపు బట్ట కట్టుకున్నారు, పీతాంబరధారులు, కిరీటాలు ధరించారు, చెవులకు కుండలాలు పెట్టుకున్నారు, పుష్కరమాలిన తామర పువ్వుల దండలు ధరించారు మెడలో. పుష్కరము అంటే తామర పువ్వు, తామర పువ్వుల దండలు ధరించున్నారు. అందరూ నవయౌవనంలో ఉన్నారు. ఎక్కడ చూసినా మీలో 18-20 ఏళ్ల వయస్సే కనపడుతోంది, వార్ధక్యం లేదు. 4 అందమైన చేతులు ధరించారు. మీ సౌందర్యం, మీ కాంతి, మీ అలంకారం మమ్మల్ని నోట మాట రానివ్వకుండా చేస్తోంది. అంటే మా మాట కూడా పడిపోతోంది అంత విహ్వలుల్లి చేసే కాంతి మీది. ఆహా, ధనుర్నిషంగాసి గదా శంఖ చక్రాంబుజశ్రియ దిశో వితిమిరా లోకా కుర్వంత స్వీన తేజసాహ కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధత. స్వేన తేజస అంటే మీ తేజస్సుతో, మీ శరీరాల నుంచి వస్తున్న కాంతితో దిక్కులన్నీ మిరుమిట్లు గొలుగుతున్నాయి. దిక్కులు ధగ ధగ మెరిసిపోతున్నాయి, అంత కాంతితో ఉన్నారు. అబ్బా, మీలో ఒక్కొక్కటి శరీరం నుంచి వచ్చే కాంతితో ఈ మొత్తం దశ దిశలు ధగధగలాడిపోతున్నాయి. ఇటువంటి కాంతిని మేము ఎప్పుడూ చూడలేదు. మా రాజుగారు యమధర్మరాజు గారు, ఆయన తండ్రి సూర్యుడు, సూర్యుడిలో కూడా ఇంత కాంతి లేదు. మీలో అంత కాంతి ఉన్నది. మీ అందరి చేతులలో ధనుస్సులు ఉన్నాయి, తూణీరములు అంటే బాణములు విడిచిపెట్టడానికి కావలసిన అమ్ముల పొదులు ఉన్నాయి, గదలు ధరించారు, శంఖాలు పట్టుకున్నారు, చక్రాలు పట్టుకున్నారు, తామర పువ్వులు పట్టుకున్నారు, మంచి ఐశ్వర్యంతో ఉన్నారు. మీరు ఇంత గొప్పవాళ్ళైన మీరు అధర్మం చెయ్యడం ధర్మమా? ఏమిటి అధర్మం? యమధర్మరాజు గారి ఆజ్ఞని మీరు ఉల్లంఘిస్తున్నారు. ఈ యమధర్మరాజు గారి కెంకరులను అడ్డం కొట్టారు. పాపాత్ముడి ప్రాణం తీయకుండా వాడి ప్రాణం మళ్ళీ వాడి శరీరంలో ప్రవేశపెట్టారు. కారణం ఏమిటనగానే అప్పుడు విష్ణు కెంకరులు ఎక్కువ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ, అసలు మీ ధర్మం ఏమిటి, ధర్మం ప్రకారంగా మీరు ఎలా ప్రాణాలు తీస్తారు, ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది, మీరు ఎవరి ప్రాణం తీస్తారు, ఎవరి ప్రాణం తీయరు, ఎవరి జోలికి వెడతారు, ఎవరి జోలికి వెళ్ళరని అడిగారు. ఇలా అడగండి చెబుతాం, అప్పుడు మా డ్యూటీ మేము చేయగలుగుతాం అని వాళ్ళు వెంటనే ఉన్నారు. వేద ప్రణిహితో ధర్మ అధర్మ తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి సుశ్రుమ. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఎంత తాను 4 వేదముల రూపం ధరించాడు. అంటే వేదం ఎవరు? వేదో నారాయణ సాక్షాత్. సాక్షాత్తు వేదం అనగా నారాయణ స్వరూపమే. నారాయణునకు వేదములకు తేడా లేదు. అందుకే వేదో వేద విదవ్యంగో అని విష్ణు సహస్రనామంలో ఆయనకి వేదహ అని ఒక పేరున్నది. వేదమే విష్ణు స్వరూపం. ఆ వేద రూపంలో విష్ణువు మానవులు ఏ పనులు చెయ్యాలో అన్నిటినీ ఇచ్చాడు. ఇప్పుడున్న ఈ 4 వేదాలు అనుకోకండి, అసలు చాలా వేదాలు లుప్తమైపోయాయి. ఇప్పుడున్నవి కొంతవరకు మన కోసం కుదించి వ్యాసుడిచ్చాడు. అందుకే వేదవ్యాసుడు అని ఆయనకి పేరు వచ్చింది. అనంతములు వేదములు, వాటిల్లో మనం ఎలా జీవిస్తే లాభమో, వ్యవసాయం ఎలా చెయ్యాలో, అసలు నిద్ర ఎలా చెందాలో అన్నీ చెప్పాడండి. రాత్రిపూట కొంచెం గోరువెచ్చని నీళ్లతో కాళ్ళు కడుక్కుని పడుకోవడానికి 1/2 గంట ముందు కొద్దిగా ఆవుపాలు, ఎక్కువ పంచదార లేకుండా వేసుకు తాగితే హాయిగా నిద్రపోతారని, ఆరోగ్యం బాగుంటుందండి, అలాంటి వాళ్ళకి సత్సంతానం కలుగుతుందని కూడా ఉంది తెలుసా మీకు వేదాలలో. అంటే ఇన్ని విశేషాలు ఎవరూ చెప్పలేరు, అవి వాళ్ళ లుప్తమైపోయాయి. మీకు వేదాల దాకా ఎందుకండి? ఈ 18 పురాణాలు ఎంతమంది చదవగలుగుతున్నారు? రోజు వినే భాగవతంలో ఉన్న విశేషాలు మళ్ళీ బయటకు వచ్చాక భాగవతంలో ఇది ఉందా అని అడిగేవాళ్ళు ఉన్నారు.
అంటే కనీసం భాగవతంలో ఉన్న 18,000 శ్లోకములే మనకి సంపూర్ణంగా తెలియకపోతే ఇంకా ఇన్ని లక్షల మంత్రములతో కూడిన వేదములు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు ఎవరికి తెలుస్తాయి? అవి తెలియక పుక్కిటి కథల్ని నమ్ముతున్నాం, అసలైనటువంటి భాగవతాదుల్ని నమ్మలేకపోతున్నాం. అన్ని విశేషములతో మానవులకి ధర్మాధమరముల యొక్క విశేషములను అందజేసిన వేదములు ఉన్నాయే, అవి మానవులని నిరంతరం ఇలా నడుచుకోండి, ఇలా నడుచుకోకండి అని చెప్పాయి. అందులో చెప్పినట్టు నడుచుకోవటమే ధర్మం, దానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే అధర్మం. మేమేం చేస్తున్నాం, యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారంగా వేద ప్రకారంగా ఎవరు నడుచుకుంటున్నారో తెలుసుకుంటాం. వేద ధర్మములను ఆచరించే వారి జోలికి మేము వెళ్ళం. వేద కర్మలకు వ్యతిరేకంగా అపమార్గంలో నడుచుకునే వాళ్ళ దగ్గరికి మేము వెడతాం. ఇప్పుడు ఎవడు ఏ పని చేశాడో మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడుగుతారేమో. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, ఇక సంధ్యా సమయాలలో సంధ్యాదేవతలు, ఇది కాకుండా నక్షత్రాలు, యమధర్మరాజు గారు, దశ దిశలు, పగలు రాత్రి అనే తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలలో కొంతమంది మహానుభావులైన నిషంగులు అనే దేవతలు, వీళ్ళందరూ కూడా నిరంతరం పాపములకు పుణ్యములకు సాక్షులు. ఇదే మాట మహాభారతంలో స్వయంగా శకుంతల భర్తకి చెబుతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని లేదని అబద్ధం ఆడతావేమో, ఒరే నాయన అబద్ధం ఆడినంత మాత్రం చేత అబద్ధం చల్లదరా, సంధ్య, సూర్యుడు, చంద్రుడు, దిక్కులు, యమధర్మరాజు గారు, పంచభూతాలు, వేదములు, ఇన్ని మహాపదార్థాలు మనిషిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటాయి. రాత్రి ఇంట్లో రహస్యంగా పడుకుని నిద్రపోయానండి, అది కూడా ఎలా తెలిసిందండి అంటే తెలుస్తుంది. రాత్రిపూట తిరిగే దేవతలు కొందరు ఉంటారు, వాళ్ళు సాక్ష్యం చెబుతారు, మీరు ఇంట్లో తలుపు వేసుకు కూర్చున్నా వాళ్ళకి దొరికినట్టే. అది అసలు నిజమైన సీసీ కెమెరాలు అవి. ఈ సీసీ కెమెరాలు గట్టిగా ఇవాళంటే రేపు పోతాయి. నిరంతరం మానవ ప్రవర్తనని, వాడి యొక్క ఆచారాన్ని, వాడి కర్మలని ఇంతమంది మహానుభావులు సాక్షులుగా చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, ప్రాణం పోయే ముందు వీడికి, ఆయువు తీరే ముందు అవన్నీ యమధర్మరాజు గారికి చెబుతారు. అప్పుడు యముడు ఏం చేస్తాడు, ఒరే వీడిని పుణ్యములు చేశాడు, వీడిని పాపములు చేశాడు. పద్మాకర గారు 40 రోజులు పురాణం చెబుతుంటే ఆ 40 రోజులు వీళ్ళు విన్నారు, వీళ్ళ జోలికి వెళ్ళొద్దు. వీళ్ళు 40 రోజుల్లో ఒక్కరోజు కూడా వినకుండా ఇంట్లో కూర్చుని టీవీ సీరియల్స్ చూశారు, వీళ్ళని పట్టుకొచ్చేయండి అని ఈ విధంగా ఎవరెవరికి ఏమేం శిక్షలు వెయ్యాలో ఆయన చెబుతాడు. అప్పుడు మేమేం చేస్తాం, ఆయన ఆజ్ఞ ప్రకారంగా కాసు కూర్చుని ముగ్గురమో ఇద్దరమో చొప్పున జట్లు జట్లుగా బయలుదేరతాం. మాలాంటి వాళ్ళు ఆయన దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్కసారిగా భూమండలంలో వాళ్ళంతా ప్రాణం కోల్పోయినా సరే తీసుకెళ్లే అంతమంది జనం ఉన్నారటండి యమధర్మరాజు గారి దగ్గర. అంతమంది ఒకేసారి వెళ్ళిపోకూడదు దేవుడి దేవల్ల, కానీ ప్రళయం వచ్చి ఎంతమంది వెళ్ళిపోతే ఎంతమందిని కూడా పట్టుకుపోగలరు వాళ్ళు. అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. యమధర్మరాజు గారి లోకం ఎటువంటిదంటే ఎంతమంది పాపాత్ములు వెళ్ళినా ఇంకోటికి చోటు ఉంటుంది, అది పుష్పక విమానం లాంటిది. ఎందుకంటే అక్కడ బాష్పక విమానమే కనుక, కన్నీళ్లు గారడం తప్పే ఉండదు కనుక. స్వర్గంలో అంత ఖాళీ ఉండదట, కానీ యమలోకంలో ఖాళీ ఉంటుంది. యముడికి ఆ వరాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శివుడు, బ్రహ్మ ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఆ పాపాలని పుణ్యాలని నిర్ణయించుకుని ఆయన చెప్పినట్లుగా పరమ పాపాత్మల గృహాల దగ్గర కాసు కూర్చుని పోయే ముందు వాడిని బెదిరించి వాడికి మరణయాతన కలిగించి మరీ ఎక్కువ పాపాలుంటే ఎక్కువసేపు ఏడిపించి మంచాల మీద పడుకునేలా చేసి వాడికి రోగాలు వచ్చేలా చేసి బాగా భూలోకంలోనే వాడు తగిన శిక్షణ అనుభవించేలా చేసి అప్పుడు వాడి ప్రాణం పట్టుకుపోతాం. అక్కడికి వెళ్ళగానే చిత్రగుప్తుడి ద్వారా వీడి పాపాల చిట్టా తెలుసుకుని మహానుభావుడైన యముడు వీడికి శిక్షలు ఖరారు చేస్తాడు. ఆ శిక్షలన్నీ అయ్యాక వాడి పాపపుణ్యాలే వాడికి భవిష్యత్తు జన్మని నిర్దేశిస్తాయి. అంటే ఒక్కనాడు కూడా భాగవతుల సేవ చెయ్యని వాడు వచ్చే జన్మలో వీధి కుక్కై పుడతాడు. ఒక్కనాడు కూడా భగవత్ ప్రసాదం తినకపోతే వచ్చే జన్మలో నానా రకాలైన గడ్డి తిని దుర్మరణం పాలయ్యేటటువంటి గొర్రెలుగా, మేకలుగా పుడతారు. ఇంకా తినకూడని మాంసాలు తింటూ నిరంతరం బతికేవాడు పిల్లులుగా పుడతారు. పిల్లులకి మాంసం మిక్కుటమైన ఇష్టం కదా, ఎలకల్ని పావురాల్ని పట్టుకు తింటాయే, అవన్నీ ఎవరనుకుంటున్నారు, విధి నిషేధములు లేకుండా మాంసాహారాన్ని తిన్న పాపాత్ములు పిల్లులై పుడతారు. ఈ పిల్లిని మళ్ళీ ఎవడో పట్టుకుని టక్కర కొట్టేసి దాన్ని కూడా కాల్చుకు తినేవాడు వస్తాడు. అప్పుడు ఈ విధంగా రకరకాల శిక్షలు అనుభవిస్తారు. వీడికి ఈ శిక్ష ఎందుకు వేస్తున్నామో వీడి గురించి చెబుతాం వినండి. అప్పుడు మీరు వీణ్ణి అనవసరంగా ఎందుకు విడిపించాం అని మీరు కూడా బాధపడతారు. అయం విహి శ్రుత సంపన్న
శీలవృత్త గుణాలయ ధృతవ్రత మృదుర్దాంత సత్యవాన్ మంత్ర విత్సుచిహి. వీడు మొదట్లో ఒక గొప్ప పండితుడికి పుట్టాడు. అక్కడున్న కాలంలో 16 ఏళ్ళు వచ్చేదాకా ఇంత మంచివాడు మరొకడు లేడు. వీడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి, 16 ఏళ్ల వరకు వీడు చాలా గొప్ప జ్ఞాని, తర్వాత మారిపోయాడు. కానీ ఆ 16 ఏళ్ళు వచ్చేదాకా బాగా వేదములు చదివాడు. ఇప్పుడు అర్థమైందా, ఆ చదివిన పుణ్యం వాడికి కాసింది. ఇప్పుడు శృత సంపన్న అంటే వేద పండితుడు, చాలా శ్రద్ధగా చదువుకున్నాడు 16 ఏళ్ళు దాకా. శీలవృత్త గుణాలయ, శీలమునకు మంచి ప్రవర్తనకి సద్గుణములకు నిలయుడు. అంటే చిన్నప్పుడు వీడిలో శీలమున్నది, ప్రవర్తన బాగుంది, వీడిలో సద్గుణాలు ఉండేవి. రోజు తల్లిదండ్రులకు నమస్కరించేవాడు, దేవతా పూజ చేసేవాడు, యజ్ఞములలో తండ్రికి సాయం చేశాడు, పితృకార్యాల్లో సాయం చేశాడు, మహాత్ముల పురాణాలు వినవలసినవన్నీ విన్నాడు, వ్రతాలు ఆచరించాడు, మృదుస్వభావి, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఇతనికి 16 ఏట పెళ్ళయ్యింది. అప్పటి నుంచి సత్యవంతుడై మంత్రశాస్త్రాన్ని అభ్యసించి శుచి అయి అర్చనలు చేస్తూ పవిత్రంగా తన భార్యతో కలిసి తల్లిదండ్రుల్ని సేవిస్తూ యజ్ఞాన్నమే స్వీకరిస్తూ గడిపాడు. ఇలా 2 ఏళ్ళు గడిపాడు. అంటే 18వ ఏడు వచ్చింది. ఒక 2 ఏళ్ళు వరకు భార్యతో హాయిగా సుఖంగానే కాలక్షేపం చేశాడు, పవిత్రంగా గడిపాడు. గురు అతిథి పూజలు చేశాడు, గురువుల్ని భక్తితో పూజించాడు. అసూయ లేటవాడికి అనసూయహ అన్నారు, అంటే అసూయ లేనివాడు. ఎప్పుడూ ఇతరుల యొక్క ప్రవర్తనలో వేలెట్టేవాడు కాదనమాట. అసూయ లేకపోవటం అనేది చాలా గొప్ప మాటగా చెప్పారు ఇక్కడ. అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోప అసూయ, అంటే మంచిలో చెడ్డని ఆరోపించడానికి అసూయ అని పేరు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ 40 రోజులు పురాణం చెప్పిస్తున్నారు హరిగారు అనుకుందాం. అప్పుడు ఏమనాలి? ఆహా, 40 రోజులు పురాణం చెప్పిస్తున్నారండి, ఆ పుణ్యాత్ముడు ధర్మమానని వింటున్నాం అనాలి కదా. అసూయపురుడు ఏం చేస్తాట? ఆ కాలక్షేపం ఒక పగలంతా ఇంట్లో కూర్చుని సాయంత్రం పూట వినడానికి వస్తున్నాడండి అంటట. అంటే మంచిలో ఏం చేస్తున్నాడు? చెడ్డను ఆరోపిస్తాడు. ఇంక ఏం చెయ్యండి? ఇప్పుడు ప్రసాదం బయట పంచిపెడితే, ప్రసాదం నిన్నటిదండి, పాడైపోయి ఎవరు తినక ఫ్రిడ్జ్లో పెట్టి పంచిపెడుతున్నారని అబద్ధాలు ఆడతారట. ఈ విధంగా మీరు ఏం చెయ్యండి, మెప్పించలేరు వాడిని. మహాపాపాత్ములు కొందరు ఉంటారు, మంచిలో చెడ్డే వెతుకుతారు. నారాయణ అంటే నారాయణ అనాలని అన్నాడా, ఏదో వాళ్ళ అబ్బాయి పేరు మీద అన్నాడు అంటట. ఓ మంచి లాల్చీ పట్టుకొచ్చి మీలాంటి వాళ్ళు నాకు ఇచ్చారనుకోండి, ఆ ఇంట్లో గుడ్డ పాడైపోయిందండి 7 ఏళ్ళ నుంచి, ఆ చీర గుడ్డ పీక్కొచ్చి ఇచ్చిందండి ఆవిడ అంటారట. కష్టపడి ఓ లాల్చీ పట్టుకొచ్చి కారుకు ఇస్తే ఇంట్లో చీర పాడైపోతే మాత్రం నాకెందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏదో దానం చేద్దామని చేస్తే ఆ లాల్చీలో కూడా ఓ బాల్చీ వెతుకుతారు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గులు ఏ మంచిలో అయినా చెడ్డ వెతికితే వాళ్ళకి అసూయాపరులని పేరు. ఇతడు అనసూయక, అసూయ లేనివాడు, యవ్వనంలో చాలా జాగ్రత్తగా ఉన్నవాడు. వీడికి యవ్వనంలో కూడా రకరకాల మార్పులు వచ్చాయి. 16-18 ఏళ్ల మధ్యలో పూర్వకాలంలో పెళ్లిళ్ళు చేసే రోజుల్లో ఇంకా పూర్తి యవ్వనంలో అడుగు పెట్టేవారు కాదట. ఇతడికి పెళ్ళైన కొత్తల్లో శరీరంలో మార్పులు వచ్చాయి. నల్లని తుమ్మెద రెక్కల్లాగా మూతి మీదకి మీసం వచ్చింది, వక్షస్థలం దృఢమయ్యింది, వెన్నుపూస బలమయ్యింది, సౌందర్యం వచ్చింది, నెత్తి మీదకి జుట్టు వచ్చింది. వీడికి తెలియకుండానే శరీరంలో కొత్త వింతలు వచ్చాయి. వీడి శరీరం కుతూహలంతో నిండిపోయింది. దాంతో వీడు మధ్య మధ్యలో ఏమిటిది, నా శరీరంలో ఏదో తెలియని మార్పు వస్తుంది అనుకున్నాడు. ఒకనాడు ఇతడు తండ్రి పిలిచి, నాయన అడవికి వెళ్ళు, రేపు మన ఇంట్లో యజ్ఞం ఉన్నది, ఎల్లుండి పితృయజ్ఞం ఉంది, యజ్ఞానికి పితృయజ్ఞానికి దర్భలు కావాలి, పళ్ళు కావాలి, సమిధులు కావాలి, అవి తెమ్మంటే అవి తేవడానికి ఇతడు పెళ్ళైన 2వ ఏట అంటే 18వ ఏట కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి సమిధులు తెంపుతున్నాడు. అప్పుడు వీడు చూడకూడని ఒక విచిత్ర దృశ్యం చూశాడు. దదర్శ కామినం కంచిత్ శూద్రం సహభుజిష్యయ పేత్వాచ మధుమైరేయం మదాఘూర్ణితయనేత్రయ మత్తయా విశ్లధన్ నీవ్యావ్యపేతన్ నిరపత్రపం క్రీడంతం అనుగాయంతం హసంతం అనయాంతికే. ఒక వేశ్యాలోలుడు, ఒక విటుడు, అంటే వాడికి ఎంతసేపు వేశ్యా సంభోగమే ఇష్టం, అటువంటి ఒక విటుడు అడవిలో కనపడ్డాడు. వీడు అటు ఇటు అడవిలో దర్భల కోసం వెతుకుతూ ఉంటే ఒక పొద దగ్గర నుంచి శబ్దం వినబడి ఆ పొద దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాట. ఆ పొదలో ఒక విటుడు ఉన్నాడు. ఆ విటుడి దగ్గర ఒక భోగం స్త్రీ ఉంది, ఒక వేశ్య ఉన్నది. అది వాడితో కలిసి మాంసం తింటూ
తెగ తాగేసి వాడికంటే ఎక్కువ తాగేసిందిట. అందుకే పిత్వాచ మధుమైరేయం, అడవులలో దొరికి ఒక ప్రత్యేకమైన కళ్ళు ఉంటుంది, దానికి ఈత కళ్ళు అని పేరు. మహాభయంకర అంటే విప్పసార అంటారు దాన్ని. మైరేయం అనేది విప్పసార లాంటి వాటికి వాడతారు. అది తీవ్రమైన మత్తునిస్తుందిట. అటువంటి మత్తు కలిగినటువంటి ఆ మైరేయం తాగి మదంతో కళ్ళు గుర్రం తిరుగుతుండగా వ్యవస్థులై వాళ్ళిద్దరూ క్రీడిస్తున్నారు. అటువంటి నగ్నంగా ఉన్నటువంటి క్రీడలో తాగుబోతులై ఉన్నటువంటి వాళ్ళని చూచాడు. పైగా వాళ్ళు ఆ మత్తు ఎక్కువైపోయి ఆటలు ఆడడం మొదలెట్టారు, పాటలు పాడడం మొదలెట్టారు, చెయ్యరాని అనేక విచిత్రమైన చేష్టలు చేశారు. పక్కపక్క నవ్వుతున్నారట. ఈ తాగుబోతు వాళ్ళకి మైకం ఎక్కువైపోతే పాటలు కూడా మొదలవుతాయట. అందుకే గాయంతో అనుగాయంతో ఒకడు పాడితే రెండో వాళ్ళు పాడటం అన్నమాట. ఈ విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు పాటలు పాడుకుంటూ రెచ్చిపోతూ క్రీడిస్తున్నటువంటి వాళ్ళని చూచాడు. హాలాఘూర్ణిత నేత్రతో మదనతంత్రారంభ సంరంభతో ఖేళాపాలన యోగ్య భూ విభవతో కీర్ణాలకాజాలతో హేళాలింగన భంగి వేషవతితో ఇచ్చావతి మూర్తితో కేళిల్ తెలుచునున్నదానిగనే పుంఖీభూత రోమాంచుడై. తాగిన మైకంతో గుడ్లు తిరుగుతున్న దానిని, అంత బాగా తాగినటువంటి పురుషుణ్ణి, మదనతంత్రంతో ఉన్నటువంటి వాళ్ళని, ఆటలాడుకుంటున్నటువంటి వాళ్ళని, సిగ్గు బిడియం విడిచిపెట్టిన వాళ్ళని, ఈ సమయంలో ముఖం మీదకి చెమటతో తల వెంట్రుకలు వచ్చి పడిపోతూ ఉంటే మధ్య మధ్యలో ఆ జుట్టు పక్కకు తోసుకుంటున్న వాళ్ళని, కౌగిలంతలో ఉన్నటువంటి వాళ్ళని, ఇచ్ఛాక్రీడలో ఉన్నటువంటి వాళ్ళని, ఇలా కేళిలో తేలుతున్నటువంటి వాడిని చూడగానే పుంఖీభూత రోమాంచుడై, వీడికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, వీడి శరీరం స్తంభించిపోయింది. ఎంతో పూర్వం అటువంటి దృశ్యం ఎరగడు కదా. అందుకని ఎప్పుడూ వేద పఠనంలో ఉండే వీడు ఈ వేశ్య ఆలింగనాదులు చూచి ఒక్క క్షణకాలంలో తనను తాను మరిచిపోయాడు, అలాగే ఉండిపోయాడు. చేతిలో దర్భలతో పాటు వీడి మనస్సు జారిపోయింది, అన్నీ విడిచిపెట్టాడు. ఆ విటుడు ఉండగా దగ్గరికి వెడితే ప్రమాదం గనక దూరంగానే అన్నీ చూస్తూ కూర్చున్నట్ట. వాడు దానికి డబ్బిచ్చి పోగానే అమాంతంగా వెళ్ళి దాని కాళ్ళ మీద పడిపోయాడు. ఏమి సౌందర్యం, ఏమి క్రీడ, ఇటువంటి దృశ్యం నా జీవితంలో చూడలేదు. సుందరి, నీ వంటి దివ్య స్వరూపాన్ని చూడలేదు, నన్ను రక్షించు బాబోయ్ అన్నాడు. ఇతని భార్య బంగారం రంగులో ఉంటుంది, పరమ సౌందర్యవతి, ఆవిడ నల్లగా గౌడుగేదిలో ఉంది. అయినప్పటికీ వీడికి తెలియ పూర్వజన్మ కర్మ వల్ల దాని మీదే వ్యామోహం ఏర్పడిందిట. అందుకని భార్యను విడిచిపెట్టి నీ దగ్గరే ఉంటాను, నాకు కూడా అటువంటి క్రీడాభాగ్యం ప్రసాదించు అంటే అదంది నీ కులాన్ని విడిచిపెడతావా అంది, విడిచిపెట్టేస్తానన్నాడు. నీ మతాన్ని విడిచిపెట్టి నా మతంలో కలుసుకుంటావా, కలిసిపోతాను బాబోయ్, ఆదివారం నాడు దరిద్ర మతాల్లోకి ఎంతమంది వెళ్ళడంలా, నీకోసం నేను కూడా నా మతం విడిచిపెడతానన్నాడు. అయితే నాతో కలిసి తాగుతావా, తాగుతాను. నీ ఆస్తి అంతా నాకు రాసిస్తావా, రాసిస్తానన్నాడు. మాంసం తింటావా, నువ్వు అడిగితే నీ మాంసం కూడా తినేస్తానన్నాడు. ఇంకేం కావాలి, ఏదైనా కావాలంటాను, నేను నా కోసం దొంగతనం చేయమంటాను, చేస్తావా. ఒకటి కాదట, అది ఏం చెబితే అది నా మాటే చెల్లుతుందా, చెల్లుతుంది. నిన్ను విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళను, నీ కాళ్ళు పట్టుకుని పాదాల దగ్గర పడి ఉంటాను. ఓయ్ బాబోయ్ సుందరి, ఓయ్ నా శరీరం అంతా మరిగిపోతున్నది అనగానే, సరే అయితే నా మాటలన్నీ వింటావు గనక ఈ క్షణమే నీ ఇంటికి వెళ్ళి మొత్తం నీ ఆస్తి అంతా లాక్కొచ్చాయి అందుట. మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పిత్రర్థములు దాని పాలు చేసి సాధులక్షణ గుణ వృత్తి జాలు చేసి లోలలోచన పస చెంది లోలుడయ్యే. వాడి పూర్వజన్మ కర్మయోగం వల్ల మొత్తం కులాచారం విడిచిపెట్టేశాడు, యజ్ఞోపవేతనం తెంచి అవతల పారేశాడు, దానితో కలిసి జింక చర్మాలు కట్టుకున్నాడు, నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్న ఆస్తి నా ఆస్తి నాకు ఇచ్చేయన్నట్ట. ఎందుకురా అంటే ఎందుకని అడుగుతావా అని తండ్రిని ఒక్క తన్ను తని గెంటేశాడు, అడ్డం వచ్చిన తల్లిని గదిలో గెంటేశాడు, ఇద్దరిని గొళ్ళెం పెట్టాడు, వాళ్ల మెళ్ళలో ఉన్న గొలుసులు లాగేశాడు, అడ్డం వచ్చిన భార్య నూతికి గోతికి పరిగెట్టినా సరే ఏమండో నన్ను చంపుకు తిన్నంత ఒట్టంటే నువ్వు చావువే అని దాన్ని కూడా జుట్టు పుచ్చుకుని ఈడ్చి పక్కకి పారేశాడు. మొత్తం ఇంట్లో ఉన్న నగలు సామగ్రి, ఆఖరికి 1000 ఎకరాల సుక్షేత్రం పొలం ఉంటే అది కూడా అమ్మేసి ఈ పిత్రర్థం దాని పాలు చేశాడు. సాధులక్షణం విడిచిపెట్టేశాడు, గుణములు విడిచిపెట్టేశాడు. ఈ నల్లని సౌందర్యమణి యొక్క సౌందర్యానికి వ్యామోహితుడై దాని దగ్గర దోసిళ్లతో తెచ్చి పారేశాడు. అక్కడితో ఆగలేదట. ఇక్కడ రాశారండి, పోతర్ గారి శిష్యుడికి గంగా అంటే చాలా ఇష్టం, గోదావరి అంటే.
సంస్కృతంలో కులం గంగలో కలిపాడనుంటే ఈయన మరి గోదావరి తీరం వాడు కదా, వరంగల్ వాడు కదా, అందుకని కులము గోదావరిని కోలదు వచ్చి గోదాట్లో దోసేసేట కులాన్ని ఈ విధంగా దోసి పారేసి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చెబితే తన్నే అవతల పారేశాడు. మొత్తం ఆస్తి అంతా రెండేళ్లలో తగలబెట్టాడు. ఇంత తాగుతూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఇంకెక్కడుంటుంది? ఈ విధంగా దాని వెంట తిరుగుతూ ఆస్తి పోయాక మరిది దానికి ఆస్తి లేకపోతే వీడిని నాస్తి పమ్మందిట. అమ్మో నువ్వు లేకపోతే బతకలేను, నేను చావనైనా చస్తాను కానీ నిన్ను విడవను అన్నట్ట. అయితే మరి డబ్బు తెస్తేనే నువ్వు నా దగ్గర ఉంటావు, నాకు డబ్బు క్యాష్ లేక నీ బతుకు స్మాష్ అంది. ఇంకా అక్కడి నుంచి వీడు కర్ర పుచ్చుకున్నాడు. కర్ర పుచ్చుకుని దారులు కొట్టడం మొదలుపెట్టాడు. దారి వెంబడి వెళ్లే వాళ్ళ బుర్ర మీద కర్రతో ఒకటి కొట్టి నెత్తురు ఎర్రగా బయట పారేలా చేసి వాడి దగ్గర ఉండమని దోచుకుపోవడం మొదలెట్టాడు. ఆడలేదు, మగలేదు, చిన్నవాడు లేడు, పెద్దవాడు లేడు, పండితుడు లేడు, అందరినీ దోచుకున్నాడు. ఈ దోచుకున్న సొమ్మంతా మళ్ళీ దాని పాలు చేసేవాడు. ఇంత చేసేవాడు చివరికి చేసే పని ఏంటంటే తాగడం, తందనాలాడడం. ఈ విధంగా పూర్తిగా వ్యసనాలలో పడ్డాడు. గోమాంసం మొదలుకొని సకల మాంసాలు భక్షించాడు. అసలు నిజంగా పరమ పాపాత్ముడైన పోయేవాడు కూడా అన్ని మాంసాలు తినడట. ఈ భ్రష్ట బ్రాహ్మడు అన్నీ తినేశాడు. దాంతో తిరిగాడు. ఈ విధంగా 18వ ఏట నుంచి వీడికి 88 ఏళ్ళు వచ్చే వరకు అంటే 70 సంవత్సరముల కాలం దానికోసం తన సర్వస్వం త్యాగం చేశాడు, కర్మత్యాగం చేశాడు. చివరికి తల్లి తండ్రి చచ్చిపోయారు. భార్య పిచ్చెక్కి ఎక్కడో పోతూ ఉంటే దాన్ని పట్టించుకోలేదు. ఈ విధంగా వాడు తెగ తిరిగిన ఈ దుర్మార్గుడి యొక్క కథ మీరు విన్నారు కదా. ఇటువంటి నీచుడు ఎక్కడైనా ఉంటాడా? అందుకనే వీడి ప్రాణం తీయడానికి వచ్చాం. అటు కాన పాపకర్ముని కుటిలుని సుజనార్తు ధూర్తు క్రూరుని ఏ మారటమున కొని ఏ గదము అంతట దండము వలన ఇతడు ధన్యత పొందున్. కాబట్టి ఈ పరమ దుర్మార్గుణ్ణి, ఈ పాపకర్ముణ్ణి, ఈ కుటిలాత్ముణ్ణి, ఎంతోమంది మహానుభావుల్ని ఏడిపించిన వాణ్ణి, పెళ్ళాన్ని హింస పెట్టినటువంటి వాణ్ణి, ధూర్తుణ్ణి, విటుణ్ణి, క్రూరుణ్ణి మేం ప్రాణం తీసి భయంకర యాతనా శరీరంలో ప్రవేశపెడతాం. యాతనా శరీరంలో వీడు కూర్చున్నాక వీడిని యమధర్మరాజు గారి దగ్గరికి పట్టుకుపోతాం. ఆ తర్వాత యముడు వీడికి శిక్షలు వేస్తాడు. వీడికి 60,000 యమలోకపు సంవత్సరముల కాలం శిక్ష ఉందిట. ఈ లోకపు కాలమానం కాదు, యమలోక కాలమానం ప్రకారం 60,000 సంవత్సరాలు వీడు శిక్షలు అనుభవించాలి. ఆ దండం వల్ల వీడి పాపం కొంత తొలగిపోతుంది. కొంచెం పాపం వీడికి శేషం అట్టే పెట్టి ఆ పాపముతో మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఎత్తిస్తాం. ఆ జన్మలో కూడా కుంటివాడుగా, గుడ్డివాడుగా, చండాలుడిగా పుడతాడు. అప్పుడు సక్రమంగా లేకపోతే మళ్ళీ కుక్కలుగా, నక్కలుగా, పిల్లులుగా రకరకాల జన్మలు ఎత్తుతాడు. ఎప్పటికైనా వీడి అదృష్టం బాగుంటే వీడికి విముక్తి వస్తుంది. మొత్తం మీద యమదండనం వల్లనే వీడు శుద్ధి పొందుతాడు. అటువంటి ఈ పాపాత్ముణ్ణి మేము పట్టుకుపోవాలి. ఇలా పట్టుకురమ్మని, శిక్షించమని సాక్షాత్తు ధర్మరాజు, ధర్మమూర్తి, సకల భోవన శాసకుడు యముడు ఆజ్ఞాపించాడు. యముడు సమవర్తి, పక్షపాతం లేదా ఆయనకి. కాలం తీరగానే కన్న కొడుకునైనా పట్టుకుపోతాడు ఆయన. అటువంటి మహాత్ముని యొక్క ఆజ్ఞని మీరు ఇవాళ కాదని ఉల్లంఘించి మమ్మల్ని శిక్షించి వీడిని రక్షిస్తున్నారు. ఇలా అయితే యమ శాసనం ఎలా అమలవుతుంది అనగానే వాళ్ళు పకపకానవి, ఔరా ధర్మ వివేక ప్రవరుల సభ కానబడియే. ఔరా, ధర్మం బాగా ఎరిగిన మహానుభావుల్లాగా సభల్లోకి వచ్చి మాట్లాడుతున్నారా? మీకు తెలిసినది ధర్మము చాలా సూక్ష్మం. మీకు తెలిసింది ఇంతే, ఇంకా తెలియవలసింది కొండంతుంది. మీ రాజుగారిని అడిగితే చెబుతారు. మీకు చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే సేవకులకి చెప్పినా ఉపయోగం లేదు. మీరు పెద్ద పండితులు కాదు. మీరు ఎంతసేపు మొండిగా మీ రాజుగారి ఆజ్ఞనే మీరు పరిపాలిస్తారు. అందువల్ల మీకు సంపూర్ణ ధర్మం తెలియదు. కావాలంటే మీ రాజుగారిని అడిగితే ఆయన ఇందులో ఉన్నది ధర్మమో అధర్మమో చెబుతాడు. అయినా మీకు చెప్పవలసిన బాధ్యత ఉన్నది మాకు. ఈతడు మీరన్న సకల పాపాలు చేసిన దుర్మార్గుడే. ఆ వెనకాలన్న తలుపులు తీసేస్తే అందరూ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా చూడగలుగుతారు. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఆ తలుపులు కూడా తీయించేయండి శుభ్రంగా. అప్పుడు మధ్యలో వచ్చి దూరక్కర్ లేకుండా ఉంటుంది. ధర్మం అతి సూక్ష్మం. ఏమిటా సూక్ష్మం అంటే, పరమ పాపాత్ముడు మరణ సమయంలో హరినామస్మరణ చేస్తే వాడికి ఉన్న దోషములు టక్కున తొలగిపోతాయి. అన్నిటికంటే నారాయణ స్మరణ చాలా గొప్పది. ఆ స్మరణ వల్ల వచ్చే పుణ్యం మరొకటి దేనివల్ల రాదు. వేదముల యందు శ్రీమన్నారాయణుడు అంత్యకాలములో నా నామస్మరణ చేసిన వారంతా పాపాలు విడిచిపెట్టి నా దగ్గరకు వస్తారని చెప్పాడు. ఈతడు కూడా ప్రాణం పోయే ముందు
అంత్యకాలంలో హరిస్మరణ చేశాడు, మా ప్రభు యొక్క నామస్మరణ చేశాడు. ఎంతో పూర్వం మీరన్న పాపాలన్నీ వాడు చేశాడు, అందులో ఏమీ సందేహం లేదు. వీడు చేసిన పాపములను ఎవరూ వర్ణించలేరు. అయితేనే అన్ని పాపములు దూది పింజలు, ఆ దూది పింజల్ని హరినామస్మరణమనే అగ్నిలో పడి భస్మం చేసేసాం మేము. అగ్నిలో దూది వేస్తే ఏమవుతుంది, చొర్ర చొర్ర చొర కాలి బూడిదైపోతుంది. వీడి పాపములనేటటువంటి దూది పింజలు హరినామస్మరణమనే అగ్నిలో పడి కాలి బూడిదైపోయాయి. హరినామస్మరణం అంత గొప్పది, దానివల్ల వచ్చే పుణ్యం ఇక దేనివల్ల రాదు. వేదములను అనుహితముగా ప్రణితముగా మీరు భావిస్తే ఆ వేదమే చెప్పింది కదా అన్ని పాపాలని తొలగించేది హరిస్మరణమని. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త కళేవరం అని మా ప్రభువు చెప్పాడు. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ ఎవడైనా శరీరం విడిచిపెడితే వాడు నా స్వరూపుడవుతాడు, నా లోకానికి వస్తాడు, వాడికి ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. అందువల్ల వీడికి తొలగిపోయాయి అనగానే వాళ్ళు మళ్ళీ తెల్లబోయి, వీడు హరిస్మరణ ఎక్కడ చేశారండి, మీరు పొరపాటు పడ్డారేమోనండి అన్నారట. పొరపాటు పడ్డం మేం కాదు, మాకు సూక్ష్మ జ్ఞానం ఎక్కువ. వీడు 3 సార్లు నారాయణ 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 అన్నాడు అనగానే, ఓహో అదే అండి, మీరు ఇక్కడ కూడా కొంచెం పొరపాటే చేశారండి. వాడు మనందరికీ ప్రభువు, మీ ప్రభు అయిన నారాయణుడిని స్మరించలేదు. వాళ్ళ అబ్బాయి పేరు నారాయణ, అందుకని కొడుకుని పిలిచాడండి అనగానే, కొడుకు వంకతో అయినా సరే బిడ్డ పేరు పెట్టి పిలిచినా స్మరణ స్మరణే. వాడు కొడుకు అనలేదుగా, పని ప్రాణం పోయేటప్పుడు కొడుకోయ్ కొడుకోయ్ అంటే వీడు కొడుకై పుట్టేవాడేమో, ఎవరికి కొడుకై పుట్టేవాడు, ఏ పందికో కుక్కకో కొడుకై పుట్టేవాడు. కానీ వీడు కొడుకు అనకుండా కొడుకు పేరు నారాయణ అని గుర్తుపెట్టుకుని పిలిచాడు. ఏ వంకతో అయినా బాంధవమునైనా వగనైనా పగనైనా ప్రీతినైనా ప్రాణభీతినైనా బంధుత్వంతో అయినా బాధపడుతూ అయినా భయంతో అయినా శత్రుత్వంతో అయినా ప్రీతితో అయినా హరిస్మరణ చేస్తే చాలు, వాడు హరి యొక్క సన్నిధానం పొందుతాడు, వాడి పాపాలు పటాపంచలవుతాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే బంధుత్వంతో గోపికలో ఇంకొకళ్ళో కృష్ణ అన్నారనుకోండి, నన్ను బంధువుగా తలిచి పిలిచారనుకోడు ఆయన, ఏ వంకతో అయినా కృష్ణ అన్నారుగా చాలు. ఒక్కొక్కడికి కష్టం వచ్చింది, ద్రౌపదికి బెంగ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం ఎక్కువైపోయి కృష్ణ రక్షించింది, అప్పుడు కష్టం తొలగించడానికైనా స్మరణ చేసింది కనుక రక్షించవలసిందే. పగతో శిశుపాలుడు వీడిని చంపేస్తా హరిని నరుగుతా పొడుస్తా అన్నాడు, అయినా హరిస్మరణ చేసినట్టే వాడికి పుణ్యం వచ్చింది. ప్రీతితో కొంతమంది అంటే ప్రేమ ఎక్కువైపోయి మా కృష్ణుడిని చూడకుండా ఉండలేం అని ఎంతో తలుచుకునేవారట. ఆ ప్రేమతో తలుచుకున్న వాళ్ళు ఎవరు అంటే ధర్మరాజు లాంటి వాళ్ళు. ధర్మరాజుకి అర్జునుడికి ఉన్న ప్రేమ చాలా ఎక్కువ, నిజం చెప్పాలంటే రుక్మిణి ప్రేమ కంటే కూడా అర్జునుడి ప్రేమ గొప్పదన్నాడు ఆయన. ఆ ప్రేమతో పిలవటం వల్ల కూడా వాళ్ళని అనుగ్రహించాడు. కొందరికి ప్రాణభయం, అందుకని ఏ గజేంద్రుడికో ప్రాణం పోయేటప్పుడు రక్షించబోయే రావే ఈశ్వర అన్నాడు అనుకోండి, వచ్చేస్తాడు ఆయన. ఏ వంకతో పిలిచినా హరిస్మరణ హరిస్మరణ ఏ అనగానే వాళ్ళు ఇంక వాదించలేక, సరే మీతో మేము యుద్ధం చేయలేమండి, మీది మెజారిటీ మాదేమో మైనారిటీ అని చెప్పి ఏడ్చుకుంటూ పోయారు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, ఒక క్షణకాలం ఈ సంభాషణ అంతా వింటున్నాడు. ఇదంతా మనకింతసేపు కథ కింద కనపడింది కానీ చెక్క 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 సాగిపోయిన సంభాషణ అది. ఒక్క క్షణం మతిపోయింది. ఏం అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం ఇది అనుకున్నాడు ఆయన. అనుకుని పొంగిపోయాడు. పొంగిపోయి వాళ్ళ కేసు చూస్తున్నట్ట. ఈ చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఇతను ఏదో మాట్లాడాలనుకుంటున్నాడని కనిపెట్టి టక్కున మాయమైపోయాట. మాయమైపోయి చేతులు ఇలా చాచి, ఒరే నువ్వేం మాట్లాడక్కర్లేదురా, ఇంకా నీ పాపాలు ఉన్నాయి కనుక నీతో మేము మాట్లాడకూడదు, కానీ నువ్వు చేసిన పుణ్యం వల్ల నీకు ప్రాణం వచ్చింది అన్నట్టుగా సైగ చేసి అదృశ్యం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అదృశ్యం అయిపోగానే ఈ మహానుభావుడు ఒక క్షణకాలం తన దృష్టి అంతా వాళ్ళ మీదే కేంద్రీకరించి, ఆహా ఏమి ఆశ్చర్యం ఇది, యమకింకరులు విష్ణుకింకరులు ఏకకాలంలో పరమదుర్మార్గుణ్ణి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను చూచారు, ఇది కళా నిజమా. అందులో విష్ణుకింకరులు అన్న మాట చెవుల్లో మారుమోగిపోతున్నాయి. వాళ్ళన్న మాటలు ఎటువంటివి, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు గురు తల్ప కల్మష క్రోర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు
తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు. విష్ణుకింకరులు అన్న మాట ఈయన చెవుల్లో మారుమోగుతున్నాయి. అవి మళ్ళీ మళ్ళీ తలుచుకున్నట్ట. బ్రహ్మహత్య, శిశుహత్య, స్త్రీహత్య, మద్యపానం, దొంగతనం వంటి అనేక పాపములు మనం చేస్తే ఆ పాపములన్నీ అడవుల్లాంటివి. ఈ పాపములనే అడవులను తగలబెట్టే అగ్ని జ్వాలలు హరినామ కీర్తనం. అంటే హరి హరి అంటే మనం చేసిన పాపములనే అడవులు ఆ హరినామస్మరణ అనే అగ్ని ద్వారా తగలబెట్టబడతాయి. హరినామస్మరణ అగ్ని, ఆ అగ్ని మన పాపాటవుల్ని తగలబెడుతుంది. ఇంకా గురుపత్నిని పొందడం వంటి ఎన్నో దోషములు మానవులు చేసి ఉండొచ్చుగాక. ఈ దోషములన్నీ సర్పములు. ఈ సర్పములను చీల్చి చెండాడే కేకులు. కేకి అంటే నెమలి. నెమలి పాముని సేమ్యా తినట్టు తినేస్తుంది. మీరు ఎప్పుడైనా సేమ్యా ఉప్మా తింటూ ఉంటారు, సాయంత్రం నూడిల్సు బయటికి వెళ్ళి అవి నానా చెండాలం ఉంటాయన్నమాట. సాయంత్రం అవగానే ఫాస్ట్ ఫుడ్సే, అవి వేస్ట్ ఫుడ్స్ అని తెలియక అదేదో టేస్ట్ ఫుడ్ అనుకుని వీడు తన డబ్బు టైము ఆరోగ్యం వేస్ట్ చేసుకుంటున్నాడు. అవి చూడడానికి ఆ నూడిల్స్ ఎలా ఉంటాయంటే దిక్కుమాలిన వానపాముల్లో ఉంటాయి. ఈ పాముల్ని పొడుచుకు తినేస్తాయిట కేకులు, అంటే నెమళ్ళు. మనము చేసిన అనేక పాపములు, మన కల్మషములు, క్రూర సర్పములైతే ఈ పాపములనే సర్పములను పొడుచుకు తినేటటువంటి నెమళ్ళు శ్రీహరి నామస్మరణ. ఇంకా ఒకటా రెండా, రోజు దొంగతనం వంటి, మద్యపానం వంటి అనేక దోషాలు చేశాం. ఈ దొంగతనాలు వంటి దోషములన్నీ చీకట్లు. ఆ చీకట్లని తొలగించే సూర్యకాంతి శ్రీహరినామస్మరణ. మధుపానం వంటి పాపములున్నాయే, ఇవన్నీ ఏమిటి? మదపుటేనుగులు. ఈ మధుపానము అనేటటువంటి మదపుటేనుగు కుంభస్థలాన్ని చీల్చేటటువంటి సింహం హరినామస్మరణ. నిరంతరం యోగ సమాధిలోకి వెళ్ళినా, అనేక దానములు చేసినా బ్రహ్మాది దేవతలు కూడా పొందలేనటువంటి భోగభాగ్యం అనే ఆనందాన్ని క్రీడనిచ్చేటటువంటిది హరిస్మరణ. అంటే హరిస్మరణ బ్రహ్మాది దేవతలు పొందలేని పదవినిస్తుంది. యోగంతో నిర్వాణాన్ని పొందలేం, సమాధి స్థితిలోకి వెళ్ళినా నిర్వాణాన్ని పొందలేం, ఇంకా ఎన్ని రకాలైన తపస్సులు చేసినా ఆ హరి యొక్క నిర్వాణ స్థితిని పొందలేం. కానీ హరిస్మరణ ద్వారా అవన్నీ పొందవచ్చు. కాబట్టి హరినామ స్మరణ అంత గొప్పదా. ఆ స్మరణ నేను నా కొడుకు వంకతో చేశానా? ఏమి ఆశ్చర్యం ఇది. ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కేళిమై హరినామ కీర్తనములు. రెండు శేషపద్యములున్నాయి, ఇవి మీకు తప్పక అందజేస్తాను. అసలు ఇవి చదివితే చాలు, ఎంత బాగా చెప్పారండి హరినామ కీర్తనములు, హరినామ కీర్తనములని. ఈ పద్యం ఇంకా గొప్పది. ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కేళిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేళిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషేకముల్ కేళిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃఫల సారముల్ కేళిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణ కరమములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్త శుభములు హరినామ కీర్తనములు. హరినామ కీర్తనం ఎటువంటిది? మోక్షము అని ఒక కాంత ఉన్నది, ముక్తికాంత, మోక్షలక్ష్మి. ఆ మోక్షలక్ష్మిని ఆకర్షించే మోహన కృత్యం హరిస్మరణ. ఎప్పుడు స్త్రీలను ఆకర్షించాలంటే మన దగ్గర చాలా ఆకర్షణ ఉండాలి కదా. ఆ ఆకర్షణ ఎలా వస్తుంది? అందం వల్ల, ధనం వల్ల, ఇంకా రకరకాల గొప్ప గుణాల వల్ల. అంటే హరి అని స్మరిస్తే మోక్షలక్ష్మిని కూడా ఆకర్షించేంత అందం మనకు వస్తుందిట.